ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వచ్చేసి ఇక్కడ టీ పెడుతున్నాను. ఇవాళ కూడా లేట్ అయిపోయింది అనేసరికి పాప పడుకుంది నైట్ త్వరగానే, కానీ 3కి లేచింది. 3కి లేచి మళ్ళీ 4:35 పడుకుంది. అసలు నాకు అసలు నిద్రే లేదు. నేను పడుకునేసరికనే 1:02 అయింది. ఆమె 3కి లేచి 5:30 పడుకునేసరికి అసలు నాకు నిద్ర లేదు, సరిపోలేదు అసలు. అందుకే టిఫిన్ ఏం చేయలేదు. ఇప్పుడే లేచినా, ఇప్పుడే లేచి టీ పెడుతున్నాను. తర్వాత ఇక లంచ్ డైరెక్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. టీ బిస్కెట్స్ తినేస్తాను. ఇప్పుడు అయితే పాపకు తినిపించాను, మా ఆయన కూడా పాలు పెట్టి తినిపించాను. మా ఆయన కూడా పాలు తాగేశారు. నేను టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్. అరే ఎవరు నేర్పిరి ఇట్లా కొట్టాలనేసి? అట్లా గుడ్ గర్ల్. కిసి పప్ప కిసి మాని పప్ప కిసి అను కిసి. జయజకి దాచిపెట్టినవా? దాచిపెట్టినవా జయజకి? దాచిపెట్టి జయజకి. హాయ్ చెప్పు. హాయ్ 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 పప్ప. చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. దాచిపెడుతున్నావా? హ్యాపీ బర్త్డే టు యూ మాన్వి. క్లాప్స్ కొట్టు బెట్ట. ఏ కొట్టద్దు, అట్లా కొడతారా అట్లా పప్పని? అవుతుంది, దెబ్బలు పడతాయి నీకు. కట్టేది నాకే, నిన్ను కొడతా? కొట్టద్దు బెట్ట, అవుతుంది పప్పకి. కొట్టద్దు అట్లా, కొట్టద్దు బెట్ట. ఏ మాన్వి చెప్తుంటే అర్థం కావట్లేదా? కొట్టద్దు. కొంచెం కొత్తిమీర తగ్గు, ఒక పావు స్పూన్ దాకా తగ్గు. మీరు బాగా ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ బియ్యం పిండి దోశ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత కొంచెం కూడా వేసి ఇవన్నీ బాగా కలిసిన వరకు కలుపుకొని పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని దెబ్బలు పడతాయి. వచ్చేసి ఇడ్లీ పిండి. నైట్ సేమ్ ఇడ్లీ పిండి లానే చేయాలి. దీంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి ఇలా చేసేసుకోవాలి. కొంచెం లూజ్గా చేయాలి దీన్ని. కొంచెం ఇలా మందం ఉండేది కడాయి తీసుకోవాలి. దానికి ఆయిల్ పూసేయాలి మొత్తం. తర్వాత ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి అది వేడయ్యాక ఇది వేసేస్తాను. ఇక్కడ వచ్చేసి పాపకి యాపిల్ అవుతుంది, యాపిల్ ఉడకబెట్టేసి తినిపిస్తాను.
చూసారా రెడీ అయిపోయింది దిబ్బ రొట్టె, మినప రొట్టె, దిబ్బ రొట్టె అంటారు, మినప రొట్టె కూడా అంటారు దీన్ని.